Yeah.

ప్రభునందు ప్రియా కృచమ్మ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ విదే కాల ప్రాంతకాలపు శుభాలు తెలియజేస్తూ ప్రభు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని వాక్య ధ్యానములోనికి మనం విదే కాల సమయం ప్రవేశిందాం కొన్ని నిమిషాలు ఆయన సన్నిధి ఆయన స్వరం ఆయన మాట మనమిందాం ఆ పోస్తుల కార్యగ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినా నీ ధ్యానం చేస్తున్నాం చదువుకుందాం ఆ మాటలు విందాం ఫర్ డేవిడ్ సేస్ కన్సర్నింగ్ హిమ్ ఐ సా ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ ఫర్ హీ ఈజ్ అట్ మై రైట్ హ్యాండ్ దట్ ఐ మే నాట్ బీ షేకన్ ఆయనను గూర్చే దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనక నేను కదల్చబడను ఘనుడువైన మా ప్రభు మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు దావీది సంతానములో పుట్టి ప్రభు నీ కృపలో మృతులలో నుండి లేచి నీ ఆశీర్వాదం నీ సన్నిధి మా మధ్యకు దిగువచ్చడానికి ప్రభు ఆయేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని పావులు చెప్తున్న మాటలు మేము కూడా జ్ఞాపకం చేసుకుంటూ నేను స్థుతిస్తున్నాను నీ సన్నిధి మా మధ్య కొన్ని నిమిషాలు ఉంచండి ప్రిశ్రోతలందరినీ మీరు ఆదరించమని వాక్యముతో మమ్మలను ధైర్యపరిచి ఆయన భయపడకమని చెప్పిన వాగ్దానం మీరు మాతో ఉంచమని మా ప్రిశ్రోతలందరినీ ఉదయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సుతి వినామని అడుగుచున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియా కిచమ్మ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాల సమయంలో క్రీస్తునందు ఉన్నటువంటి నా ప్రియ కృచిబమ్మ మీకు శుభాలు తెలియజేస్తున్నాను హైదరాబాద్ పట్టణంలో మరి మాకు సన్నిహిత సంబంధం కలిగిన ప్రియులు మరియు రమేష్ గారు వారు నిన్నటి దినం రాత్రి అన్నీ చక్కగా భోజనము చేసి పండుకొని ఉదయానికి లేవాలి అని అనుకుంటూ వచ్చారు కానీ ఆయన ఒంటి గంటకే అతను నా మనసు మీద ఆయన ఈ లోక జీవనయాత్ర ముగించారు భారీ హృదయ కాలం వరకు తెలియలేకపోయింది అలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం సిద్ధపడదాం ఆయన కృపలో మరి విడనాడి వెళ్ళినటువంటి రమ్య ఆ తరువాత ఆయన సన్నిధిలో ఆయన సహవాసములో ఆయన యొక్క చిత్తములో మరి బబులు వారి కుటుంబానికి ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉన్నటువంటి వారి కుటుంబం మరి క్షేమకరంగా వారి తండ్రిని కూడా భాగ్యాన్ని దయచేయమని ప్రభువుని అడుగుదాం అందుని బట్టి వారికి మన మినిస్ అంతటి పక్షంగా మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు వారి కొరకు చేద్దాం విడనాడిన కుటుంబానికి ఆదరణ ఇమ్మని మనం ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా ఈ దినాన్ని ఆయన కృపలో ఆయన సన్నిధిలో ఆయన సహవాసములో మరి అమృత్ వారికి అనుగ్రహించిన మరొక నూతనమైన పరిశుద్ధమైన వివాహ దినమును బట్టి రేచర్లు అమృతకు మనందరి పక్షంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడలారా ఈ దినాన్ని దేవుని వాక్యముల్లో ఈ మాటలు మనం చదువుతున్నాం దావీది వంశములో పుట్టి మృతులు నుండి తిరిగి లేచిన రెండు ఇరవై ఐదవ వచనంలో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క సహవాసములో మనం ఈ మాటలు నేర్చుకుంటున్నాం కనుక దేవుని బిడ్డలారే ఈ మాటలు మనం చదువుదాము ఇరవై ఐదవ వచనం ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేను నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువు చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్యమున ఉన్నాడు గనుక నేను కదా చడినా ఆయన నా కుడి పార్శ్యమున ఉన్నాడు ఏ దావీదుని గురించి దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యాలు ఆ రెండవ ఆ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఎప్పుడో ఉన్న దావీదుల గురించి ఇక్కడ మనం చూస్తాం ఆ కార్యాలు దేవుని ఆ భాగములో ఈ మాటను మనం చూస్తున్నప్పుడు నేను దినానికి యాడింగ్గా ఆయన నాకుడి పార్శ్వమున ఉన్నాడు ఆయన నాకుడి పార్శ్వమున ఉన్నాడు దేవుని బిడ్లరా తిమో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారం ఆయన దావీదు దావీదు వంశములో పుట్టినవాడు మృతుల నుండి లేచినవాడు దేవుని బిడ్డారు అంత మాత్రమే కాదు ఆయనను నీవు జ్ఞాపకం చేసుకో నీ ఒక్కొక్క ధైర్యం వస్తుంది ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు అని దావిధి చెప్తా ఉన్నాడు కనుక నేను కదర్చుపాడు నువ్వు కదరకుండా ఉంటున్నావు అంటే ఆయనను నువ్వు చూస్తున్నావు ఆయన ఏ స్థలములో ఉన్నాడో నువ్వు చూస్తున్నావు ఆయన ఉన్న భాగమును నువ్వు పరిశీలిస్తున్నావు ఆయన నీకు అగుపడుతూ ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడు ఏ పరిస్థితులు వచ్చినా ఏ తొందరలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా నేను కదల్చబడను నన్ను కదలకుండా వంచగలిగిన వాడు కదలకుండా నన్ను నిలవబెట్టిన వాడు నా దేవుడు నా దేవుడు కష్టమైన పరిస్థితుల్లో ఇరుకైన వాతావరణంలో కొట్టబడ్డానికి మరికొన్ని క్షణాలు అపోసిన కార్యగ్రంథం ఏడవ అధ్యాయము యాభై ఐదవ భచనములో ఈ మాటలు చాలా చక్కగా మనం చూస్తాం అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశము వైపు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్ష మందు నిలుచ నిలుచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని నామానికి స్థోత్ర దేవుని కుడిపార్ష మందు నిలుచి ఉండుటయు చూచుచున్నాను నేను దేవుని బిడ్లారా రాళ్ళు రువ్వి కొట్టి చంప ప్రయత్నిస్తున్న ఆ మూఖ మధ్యలో నుంచి తన మోము దేవుని వైపుకు చూస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల కాల సమయంలో కొట్టడానికి పట్టుకొని వచ్చిన మనుషుల వైపుకు చూడడము లేదు స్టెఫన్ తేరి చూస్తూ ఉన్నాడు అప్పుడు దేవుని యొక్క ఒక గొప్ప ఓ దర్శనం అతడు చూస్తున్నాడు నా దేవుడు ఎక్కడ ఉన్నాడు నా దైవ కుమారుడు నన్ను ఆదరించేవాడు ఎక్కడ ఉన్నాడు దేవుని బిడ్డరా ఏసు దేవుని కుడిపార్శ్వముందు నిలిచియుడుట ధైర్యం అందుకనే భక్తుడు దావీది చెప్తున్నాడు ఆయన కుడిపార్శ్వముందున్నాడు నా కుడి పార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను నేను ఈ లోకములో ఉన్న పరిస్థితులు నన్ను ఏం చేయలేవు దేవుని బిడ్డారా దావీదు వంశములో పుట్టినవాడు ఈ దినాన్ని దావీదే చెప్తా ఉన్నమాట నేను కదల్చబడను దినాన్ని సంఘమా శ్రోతలరా కదలక కదల్చబడక క్రీస్తునే చూస్తాం లోకములో అరోగం రోగాలు మనుషులు పరిస్థితులు భయం భయం దినం కలిస్తే భయం మాట్లాడితే భయం త్రావగుండ వెళితే భయం పీలుస్తున్న గాలి దేవుని బిడ్డారు ఈ దినాన్ని వాక్యం మాట్లాడుతుంది ఈ దినాన్ని నిన్న దినాన్ని మొన్నటి దినాన్ని దేవుని బిడ్డారా బిడ్డలు చెప్తున్న మాటలు మీరు కళ్ళద్దాలు వాడాలి కళ్ళల్లో నుంచి కూడా ఈ వైరస్ లోపలికి వెళుతుంది అది దాన్ని బ్రేక్ చేయడానికనే మాట ఇంకెక్కడండి మనం ఇంకెక్కడ ఎలాగో జీవించగలం మాట్లాడవద్దన్నారు మూతికి చెక్కాం కరచాలం చేయవద్దన్నారు చేతులు గ్లౌజులు దేవుని వెళ్ళారా ఇంకా ముగ్గుకి మూతికి అయిపోయి చేతులకి అయిపోయి ఇప్పుడు కళ్ళకు రాబోయే దినాలు చివరికేమో జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాల సమయంలో ఆయన నటుడు పారిశ్వమందుడు గనుక నేను కదల్చబడను ఆయనని చూచినప్పుడు మనము కదలకుండా ఉండగలం మనము నిలకడగా ఉండగలం చెప్పను ఆ మనుషుల వైపుకు కాక ఆకాశము వైపుకు తీరు చూస్తున్నాడు సంఘమా ఈ దినాన్ని ఆయన వైపుకు చూడు ఆయన నీ కొరకాయ కుడి అనే బలము ఓ పట్టుకుని ప్రాంతంలో నీ కొరకు నిలిచున్నాడు ఆయన నిన్ను ఆదరించివాడు ఆయన నేను ధైర్యపరిచివాడు ఆయన కనబడి భయపడకమని చెప్పగలిగిన ఏకైక దేవుణ్ణి మృతుల నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని క్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకాల్లో సాగిపోతూ ఆయన సన్నిధిలో నిత్యము నిలిచినట్లు నిలవబెట్టి తన మహిమలో మనలను వాక్య వాగ్దానము చేత గాక నడిపించునుగాక రండి తలలు వంచిదాం ప్రార్థన చేసుకుందాం దైవ సన్నిధిలో మోకలిందాం ప్రార్థన చేసుకుందాం